సుమారు రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య సెప్టెంబర్ 20 నుంచి 3 T20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక 3 T20 మ్యాచ్ సెప్టెంబర్ 25న ఆదివారం హైదరాబాద్లో జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. 3 T20 మ్యాచ్ టికెట్లు పేటీఎం ఇన్సైడర్ యాప్లో సెప్టెంబర్ 15 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. పేటీఎం లేదా పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్లో ఈ టికెట్లు ఈరోజు సాయంత్రానికల్లా ఓపెన్ కావచ్చు. ఇకపోతే మ్యాచ్ రోజున గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ల టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. టికెట్ ధరలు దాదాపు 800 రూపాయల నుంచి ప్రారంభం కావచ్చు. జీఎస్టీ అదనం. స్టూడెంట్లకు ప్రత్యేక రాయితీతో టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లు ఎలా కొనుగోలు చేయాలంటే టికెట్లు పేటీఎం ఇన్సైడర్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. టికెట్లను స్టేడియం కౌంటర్లలో ఆఫ్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. స్టూడెంట్లు తమ ఐడి కార్డులు చూపించి స్టేడియం వద్ద రాయితీ టికెట్లు మ్యాచ్ ముందు రోజు నుంచి కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి అయితే టికెట్లు సేల్ లింకు ఇంకా ఓపెన్ కాలేదు. టికెట్ల కొనుగోలుకు సంబంధించి ఏ లింకును గుడ్డిగా నమ్మకుండా యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రేలియాతో 3 T20కి బరిలో దిగే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, అక్షర్ పాటిల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, హర్షల్ పాటిల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.